నిన్న ప్రజాకళం పేరుతో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కనిపించారు. రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో. ఇది కొత్తది కాదు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు అప్పుడు రాష్ట్రం కొత్తగా డివైడ్ అయిన నేపథ్యంలో కొత్త రాష్ట్రం, కొత్త అవసరాలు, సమస్యలు, వీటన్నిటినీ పరిష్కరించాలంటే ఒక బలమైన పొత్తు, అందులోనూ జాతీయ స్థాయి నాయకత్వం ప్లస్ రాష్ట్రంలో సీనియర్, 40 ఏళ్ల అనుభవం, అప్పటికి 35 ఏళ్ల అనుభవం లేదా నాకు తెలియదు, 2 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, ఇక్కడ సీనియర్ నాయకుడు, జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్న బీజేపీ, మేము దీనికి సరైన సొల్యూషన్ చూపుతామంటూ వీళ్ళకి తోడుగా పవన్ కళ్యాణ్ను పెట్టుకొని ప్రత్యక్షమైనది. ముగ్గురు కలిసి తిరుపతిలో సభలో ఆ రోజు మాట్లాడినది లేదా అప్పుడు జరిగిన ఆ సభ, ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎవరికైనా. సరిగ్గా 10 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత అదే నాటకం. ఏమంటే నాటకంలో తేడా, ఆ రోజు బహుశా కొత్త పెళ్లి కాబట్టి ఊపు మీద ఉన్నట్టున్నారు. ఈసారి కొంచెం వెళ్ళాం మొత్తం డీలాగా. కేవలం ప్రజలను మోసగించడానికి లేదా మోసగిస్తున్నామనే స్పృహ ఉండే మొహంలో కనపడే ఇది కాని, ఒక గిల్ట్ కాని, అలాంటివేదో ఛాయామతంగా కనపడినట్టుంది. ఈ సభలోకి వచ్చేసరికి ఆ రోజున్నంత ఉత్సాహం లేదు, ఆ ఊపు లేదు, ఉండే అవకాశము లేదు. నాటకం అని ఎందుకున్నామంటే పొత్తులు పెట్టుకోవడం కొత్త కాదు. సరే, ఎన్నికల్లో పెట్టుకుంటుంటా, చంద్రబాబు నాయుడుకి అయితే అసలు కొత్త కాదు, ఆయన పెట్టుకోకుండా ఎప్పుడు రాడు. పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, పెట్టుకోకపోతే అసలు ఊసులో లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి, మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి. కానీ ఊతకర్రల సాయంతో ఏడవ వర అధికారంలోకి రావడము, వాళ్లను మార్చుకుంటూ ప్రతిసారి ఆ ఊతకర్రలను మార్చుకోవడము, ఇది ఆయనకు అలవాటు. అలాగే ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులు పెట్టుకోవడము, ఆ ఫ్రంట్ కానీ ఆ కూటమి కానీ ఏదైనా హామీలు ఇచ్చి ఆ హామీలతో ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా సహజమే.